రుద్రంగి మండల కేంద్రంలో ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జెడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణ ప్రారంభించారు. ఈ సందర్భంగా అరుణ మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి అన్ని గ్రామాల్లో కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, కరోనా నేపథ్యంలో రైతులు అధికారులకు సహకరించాలని, టోకెన్ పద్ధతిలో ధాన్యం కొనుగోలు చేయాలని తెలిపారు. ధాన్యం కొనుగోలు కోసం 75 రోజుల కాలపరిమితి ఉందని, రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో లైటింగ్ వంటి సమస్యలు లేకుండా చూస్తామని, ఏవైనా సమస్యలుంటే స్థానిక అధికారులకు, ప్రజాప్రతినిధులకు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, ఎంపీపీ స్వరూప, జెడ్పీటీసీ గట్ల మీనయ్య, సర్పంచ్ ప్రభలత, సింగిల్ విండో చైర్మన్ కిషన్ రావు ఉన్నారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి జెడ్పీ చైర్పర్సన్ నాలకొండ అరుణ రాఘవరెడ్డి గారికి మరియు ఎంపీపీ కొనుగోలు చేసుకోవాలి. ఎందుకంటే మనకు భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభించడంలో మన టోకెన్ సిస్టమ్ ద్వారా వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్క రైతు దీన్ని దృష్టిలో ఉంచుకొని వారు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటా, చేతులకు శానిటేషన్ను చూసుకుంటా, ఖచ్చితంగా వారి పరిశుభ్రతను పాటించాలి. వెనుక ముందు వరి ధాన్యం కొనుగోలు చేయబడుతుంది, దానికి అసలు రైతులు బెంగపడే అవసరం లేదు. కరోనా ఉంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు రైతులు అనేవారు అవగాహన చేసుకొని ధాన్యాన్ని సోషల్ డిస్టెన్స్లో చేసుకున్నట్లయితే మనం మహమ్మారి నుండి, కరోనా మహమ్మారి నుండి ఖచ్చితంగా ప్రాణదోలించడానికి మనం వారి అవకాశం ఇచ్చినట్టయితుంది కాబట్టి ఖచ్చితంగా రైతులు వరి ధాన్యాన్ని వర్గంలో ఇందాక కోనరావుపేట మండలంలో స్టార్ట్ చేసి రావడం జరిగింది. అలాగే ఇక్కడ రుద్రంగి మండలంలో మనం ట్యాక్సీ ద్వారా ఇక్కడ ఐకేపీ 2 సెంటర్లు స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. దీనికి గౌరవ సర్పంచ్ గారు, ఎంపీపీ గారు, అలాగే ఇద్దరు ఇందాకనే మనకు వచ్చిండ్రు రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గారు, అలాగే జెడ్పీటీసీ గారు, ట్యాక్సీ చైర్మన్ గారు, ఇక్కడికి వచ్చిన రైతు సోదరులందరికీ, వివిధ హోదాలో ఉన్న నాయకులందరికీ, ఇక్కడ వచ్చిన అధికారులకు, మన అమాలి కూలీలకు, మిత్రులకు, పేరు పేరున అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి ఆదేశాల మేరకు, మన జిల్లా మంత్రి వర్యులు సిటీ రామారావు గారి సూచనల మేరకు, మన నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవ రమేష్ బాబు గారు సలహాల మేరకు, అందరి వారి సూచనల మేరకు ఇలా సెంటర్లు, కొనుగోలు సెంటర్లు స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. దానికి రైతు సోదరులు ఏదైతే టోకెన్ ద్వారా మనము వాళ్ళు కోత జర కొంచెం పచ్చిగా ఉండంగా పోయకపోవడం, దానికి కొంత మ్యాచర్ వస్తుంది అనుకున్నప్పుడే కోస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను రైతులందరినీ. నేను ఇక్కడికి వచ్చి గుమిగూడి ఒకళ్ళ మీద ఒకళ్ళు కుప్పలు పోసుకోవడము, ఇబ్బందులు పడడము, దానికంటే ఈ ఎన్ని ఇక్కడ పోసుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళు గుమిగూడినట్టు ఉండకుండా టోకెన్ ద్వారా కోసుకొని మంచిగా మనకు ఈ కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి రైతులు సహకరించి, వాళ్ళకు అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ సహకరించి దీని నుంచి 75 రోజులు కొనుగోలు జరుగుతుంది కాబట్టి ఎవరు తొందరపడకుండా కోతకు వచ్చిన వాళ్ళే కోసుకొని తీసుకొచ్చి లేని పరిస్థితులలో కూడా రైతు బాధపడకూడదు, ఏ రైతు కూడా ఆందోళన చెందద్దు అని, చివరి గింజదాకా కూడా కొంటా అని మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు తను రైతులకు రాజుగా చూడాలని అనుకుంటున్నారు కాబట్టి రైతుకు సహకరించి, రైతులు కూడా మన ప్రభుత్వానికి సహకరించి ఇందాక చెప్పినట్టుగా ధాన్యం తీసుకొచ్చి ప్రతి గింజను.